హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను మీ శారద ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి పచ్చి చింతకాయ అలాగే పాలకూర కాంబినేషన్లో పప్పు చేస్తున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో కనుక ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంకా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఇప్పుడు మనం దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము ముందుగా అయితే నేను ఒక కప్పు కందిపప్పు తీసుకొని వాష్ చేసి ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాను నీళ్ళు వంపేసి తర్వాత వచ్చేసి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే పచ్చి చింతకాయలు ఒక 7 తీసుకున్నాను నేను తర్వాత పచ్చిమిర్చి ఒక 1/2 కప్పు దాకా తీసుకున్నాను పాలకూర కట్ట ఒకటి వాష్ చేసి పెట్టుకున్నాను సన్నగా తరిగి అలాగే వెల్లుల్లి రిబ్బలు ఒక 10 తొక్క తీసి పెట్టుకున్నాను కారం వచ్చేసి ఒక టీ స్పూను తర్వాత జీలకర్ర ఒక 1/2 టీ స్పూను ఇప్పుడు మనము కుక్కర్ పెట్టేసుకుందాము ముందుగా కుక్కర్ పెట్టేసి అందులో కందిపప్పు వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి తర్వాత పాలకూర ఇప్పుడు వెల్లుల్లి రిబ్బలు వేసుకుందాము తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు జీలకర్ర అలాగే పసుపు ఇప్పుడు కారం ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుందాము ఈలోగా మనము దీని మూత పెట్టి ఉడికించేసి దాని అంత లోపల అది ఉడికే లోపల మనము చింతకాయల్లో కూడా వాటర్ వేసుకొని పక్కన ఉడికించుకోవాలి చూడండి ఈ పప్పు ఉడికిపోయింది ఇప్పుడు మనం పప్పు గుత్తితో దీన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇది మెదుపుకునే లోపల పక్కన చింతకాయలు కూడా ఉడికిపోతాయి అప్పుడు ఆ చింతకాయల్ని ఉడికిన చింతకాయ పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఇది మెత్తగా మెదిగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి చింతకాయలు ఉడికాయేమో చూద్దాము చూసారు కదా చింతకాయలు కూడా ఉడికిపోయాయి తొక్కంతా కూడా ఊడిపోయింది ఇప్పుడు మనం కొంచెం చల్లారనిచ్చి దీన్ని చేత్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి చేత్తోని బాగా మెదుపుకొని తొక్కంతా కూడా తీసేసి అందులో వేసేసుకోవాలి పప్పులో చూడండి ఇలాగ మనం ఒక జాలి అనేది పెట్టుకోవాలి పప్పులో పెట్టుకొని ఈ మిశ్రమం అంతా కూడా మెత్తగా చేత్తో మెదుపుకొని ఇలా మొత్తం అంతా కూడా మెత్తగా మెదుపుకొని ఇప్పుడు ఇది తీసి అందులో పప్పులో వేసేసుకోవాలి చూడండి ఇలాగా ఇలా వేసుకొని చేతితో నెమ్మదిగా ఒత్తుకోవాలి చూసారు కదా చింతకాయ పులుసు అంతా కూడా పప్పులోకి వేసేసాను ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము వేసుకొని దీన్ని పులుసు అంతా కూడా బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు ఉడికిద్దాము పప్పుని అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఈలోగా మనం పక్కన తాళింపు పెట్టుకుందాము తాళింపు పెట్టుకొని ఆయిల్ వేసి అందులో మినప్పప్పు ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని కాస్త వేగిక ఇప్పుడు వెల్లుల్లి రిబ్బలు ఒక 4 వేసాను అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము తర్వాత ఎండుమిర్చి ఒక 3 ఇప్పుడు తాలింపు వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పప్పును ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేసుకోవడమే చూసారు కదండి రెడీ అయిపోయింది చింతకాయ పాలకూర పప్పు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి